హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్. యూఎఫ్జి అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఎంఆర్ అదేవిధంగా 20 సెప్టెంబర్ 2019 సంబంధించినటువంటి సెకండ్ షిఫ్ట్ సంబంధించిన వీడియో ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాము. సో మనకి ఎగ్జామ్ అనేది ఈ యొక్క షిఫ్ట్ సంబంధించినవి కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో చూద్దాం ఫ్రెండ్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అనేది. దీన్ని బట్టి మీరు ఇంకా ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా, ఎటువంటి స్టాండర్డ్ వస్తుంది అనేసి. ఓకే, అదేవిధంగా ఫస్ట్ షిఫ్ట్ సంబంధించింది. అదేవిధంగా మీకు 19th డేట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమిచ్చారంటే, హూ ఈజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. హూ ఈజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క ఉక్కు మనిషి ఎవరు అని అంటే, మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది ఈ బిట్ అనేది మనం అందరికీ తెలిసిందే, కాబట్టి ఈజీగా చేసేస్తారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, ఫుల్ ఫామ్ ఆఫ్ ఇస్రో. సో ఇస్రో గురించి ఫుల్ ఫామ్ అనేది మనకి అబ్రివేషన్ అనేది ఇప్పటికీ 3 టైమ్స్ రిపీట్ అయింది. ఏఏఎస్ఎస్ఆర్ ఎగ్జామ్ నుంచి ఇప్పటి వరకు 3 టైమ్స్ రిపీట్ అయింది అనమాట. ఓకే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, ఇటువంటి మనం కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంది, మళ్ళీ రిపీట్ అయ్యి వచ్చినా కానీ మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇండియన్ హోమ్ రూల్ బుక్ అనేది ఎవరు రచించారు. ఓకేనా, హూ ఇస్ రిటన్ బై ఇండియన్ హోమ్ రూల్ బుక్. ఓకే, ఎవరు అంటే మనకి ఇక్కడ ఎంకే గాంధీ అనమాట. ఓకే, అంటే మనకి హిస్టరీలో వెళ్తే ఎక్కడ వెళ్తున్నారు అని అంటే మనకి మూమెంట్లోకి వెళ్తున్నారు. ఓకే, మూమెంట్లో వెళ్తున్నారు. మూమెంట్లో మనకు వచ్చేసి మనకి ఇక్కడ గాంధీ యుగం ఉంటుంది సారా, సో గాంధీ మూమెంట్ అనేది. సో అక్కడ నుంచి ఇప్పటికి 3-4 క్వశ్చన్స్ అనేది కూడా అడగడం జరిగింది. ఓకే, మనకి అట్లా అనమాట. అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్లో మనకి ఒక బిట్ ఇచ్చారు, అదేంటి అంటే ఇండియన్ హోమ్ రూల్ అనేది. ఓకే, ఇందువరకు మనకి ఏమడిగారు అని అంటే మనకి గాంధీకి సంబంధించినటువంటిదే, మనకి హిందూ స్వరాజ్ అది ఎవరు రచించారు, ఇట్లాంటువంటి నినాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది గాంధీకి సంబంధించినటువంటి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 998 స్క్వేర్ ఎంత ఆన్సర్ అనేది డైరెక్ట్గా ఇచ్చేశారు. సో మనకి ఏంటంటే ఇది సింపులే, బట్ ఏంటంటే టైం తక్కువ టైంలో చేయగలగాలి. అంటే 99604 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, 10 15 ఇది అనేది మనకి ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట. ఓకే, 10 15 అనేది 2 - √3 నిన్న అని, జస్ట్ మనకి ఎప్పుడు అని అంటే 19th డేటు 4th షిఫ్ట్లో ఇది రావడం జరిగింది అనమాట. 10 15 వచ్చేసి 2 - √3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, క్యాపిటల్ ఆఫ్ అస్సాం, అస్సాం యొక్క క్యాపిటల్ సిటీ. సో ఇది కూడా రిపీటెడ్ అనమాట. ఓకే, ఏంటిదంటే డిస్పూర్. ఓకే, నెక్స్ట్ చూడండి, క్యాపిటల్ ఆఫ్ సుడాన్. సుడాన్ అనేది మనకి క్యాపిటల్ సిటీస్ కూడా మనకి ఎప్పుడు పాతవి కాకుండా కొత్తవి కూడా అడుగుతున్నారు. సో మీరు వాటిని కూడా ఫోకస్ చేయండి. సో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కొన్ని. ఓకే, ఏంటిదంటే ఇది వచ్చేసి మనకి ఖార్టూమ్. ఓకే, సో మనకి డిఫరెంట్గా ఉన్నాయి కదా కొంచెం నేమ్స్ అనేది, పర్లేదు, ఎందుకంటే మనం అన్నీ కూడా ఫోకస్ చేయాలి. ఎవ్రీ ఇయర్ కూడా మనకి పేపర్ స్టాండర్డ్ అనేది కొంచెం ఓపెన్ చేస్తున్నారు. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సంతోష్ ట్రోఫీ ఈజ్ యాన్ అసోసియేటెడ్ టు విచ్ గేమ్. సంతోష్ ట్రోఫీ అనేది ఏ యొక్క గేమ్కి సంబంధించినది, ఏంటి అంటే ఆ యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి ఫుట్బాల్ అనమాట. ఓకే, మనకి ఇది మన స్పోర్ట్స్ సంబంధించిన వీడియోలో ఏదైతే ఉందో అది దాంట్లో డిస్కస్ చేసాము. అదేవిధంగా మంచి మంచి ట్రిక్స్ తోటి సపరేట్గా ఒక వీడియో కూడా చేసుకున్నాము, అది చూసుకుంటే ఇది ఒక బిట్ అనేది డైరెక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హూ స్టార్టెడ్ వేద సమాజ్ ఇన్ 1864. ఎవరు స్టార్ట్ చేస్తారు వేద సమాజ్ అనేది 1864లో అంటే, నెక్స్ట్ చూడండి ఇక్కడ, కుషబ్ చంద్ర సేన్ అనే అతను ఇక్కడ మనకి వేద సమాజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1864లో. ఓకేనా, మనకి ఇక్కడ 3 బిట్స్ వస్తాయి, ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది, అది ఏంటిది, ఏం స్టార్ట్ చేశారు వేద సమాజ్. ఓకే, ఈ విధంగా ఉంటాయి అన్నమాట బిట్స్ అనేవి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 10th క్వశ్చన్ వచ్చేసి పూరియాత్ర రిలేటెడ్ టు విచ్ గాడ్. సో మనకి ఇది ఎందుకు అడిగారు అని అంటే మనకి డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ మనకి సెలబ్రేషన్ అనేది వెరీ హెవీగా చేస్తారు. ఇది మనకి కరెంట్ అఫైర్స్ బిట్ అనమాట. సో మనకి ఈ రీసెంట్లీ కూడా చాలా వరకు కూడా పేపర్లో రావడం జరిగింది. సో ఏంటంటే ఇది చాలా గ్రాండ్ ఇస్తారు. సో జగన్నాథ్ సంబంధించినటువంటి ఒక గాడ్ అనమాట. సో లార్డ్ ఆఫ్ జగన్నాథ్. సో ఇతడికి ఏంటంటే ఇంకో అవతారం ఉన్నది, అదేంటిదంటే విష్ణు అవతారం అని కూడా ఓకే అంటారనమాట. ఓకే, విష్ణు అని కూడా అంటారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 11th క్వశ్చన్, మెర్క్యూరీ రిలే ఓకేనా, మెర్క్యూరీ డేట్స్. ఓకే, మెర్క్యూరీ అనేది ఏంటిది, మెర్క్యూరీ అనేది మనకి లిక్విడ్ అది కాదు. సో మన ఏంటంటే మెటల్ కాదు చెప్పేసరి, మెర్క్యూరీ అనేది ఒక ప్లానెట్. సో ఇది ఏంటంటే మనకి ఎన్ని డేస్ వరకు రొటేట్ అవుతుంది అనేది ఇచ్చేసారు. అంటే 58 డేస్ 15 అవర్స్ 30 మినిట్స్ అనమాట. టోటల్గా వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 58 డేస్ కౌంట్ చేస్తాము. 58 డేట్స్.653 అట్లా వచ్చేస్తాం అన్నమాట క్యాలిక్యులేట్ చేస్తే. సో మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, న్యాచురల్ గ్యాస్ మెయిన్లీ కంటెంట్స్. న్యాచురల్ గ్యాస్ మెయిన్లీ కంటెంట్స్ అనేది మనకి రిపీటెడ్ క్వశ్చన్ అనమాట ఇది. సో మనం ఆల్రెడీ ఇదివరకు డిస్కస్ చేసాము ఒక 2-3 అంటే నేను యెస్టర్డే అండ్ బిఫోర్.
డిఫారెస్టడే మనకి క్వశ్చన్ రావడం జరిగింది. సో మీరు మన ఛానల్ ఫాలో అయిన వారికి తెలుసు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే న్యాచురల్ గ్యాస్ అంటే ఇక్కడ మనకి ఎన్ ఉంది కదా, న్యాచురల్లో ఎన్ ఉంది, మీథెన్లో ఏముంది, ఇది నేను అప్పుడు చెప్పేటప్పుడు కూడా చెప్పేశాను. ఓకే, న్యాచురల్లో మీథెన్ గ్యాస్ ఉంటుంది, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ గ్యాస్లో బ్యూటెన్ ఉంటుంది అన్నమాట. ఓకే, మనం అది రెండు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ప్రీవియస్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్స్ ఇవి. ఓకే, మ్యాక్సిమం చేసి ఉంటారు. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ హీట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ చూడండి, జౌల్ అండ్ కెల్విన్, జౌల్ ఫర్ కెల్విన్ అన్నమాట. ఓకే, హీట్ ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటే జౌల్ ఫర్ కెల్విన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 14th క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ విచ్ గవర్నమెంట్ ఈజ్ అపాయింటెడ్ ద ప్రెగ్నెంట్ లేడీస్ ఇన్ ద టీ గార్డెన్స్. ఓకే, విచ్ గవర్నమెంట్ ఈజ్ అపాయింటెడ్ ద ప్రెగ్నెంట్ లేడీస్ ఇన్ టీ గార్డెన్స్. ఓకే, సో ఈ గవర్నమెంట్ మనకి ప్రెగ్నెంట్ లేడీస్ని సో అపాయింట్ చేసింది టీ గార్డెన్స్ కంటే ఇక్కడ అస్సాం అని చెప్పుకోవచ్చు, ఇది కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 15th, విచ్ ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ఏంటిదంటే థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ అంటే మనకి ఇక్కడ చూడండి నార్త్ అమెరికా అనేది మనకి థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ అది అవుతుంది అన్నమాట. ఓకే, కాంటినెంట్ అవుతుంది. నెక్స్ట్ చెప్పేది చూసారా, సో ఇవన్నీ కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్స్, ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాము మన ఛానల్ తరఫున. అదేవిధంగా ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ కావాలని మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాము.